రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని గంగరాబేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. గంభీరాపేట మండలంలోని నాగంపేట, రాజేశ్వర నగర్ తదితర గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దీనివల్ల మంచి గిట్టుబాటు ధరతో పాటు డబ్బులు కూడా సకాలంలో అందుతాయని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యం, రాజు గౌడ్, పరశురాములు, నాగభూషణం, కాంగ్రెస్ కార్యకర్తలు వెంకటేష్, శేఖర్ గౌడ్, బూదయ్య, హరీష్, కిషన్ గౌడ్, మల్లేశం యాదవ్, సిఓ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. పేట, మల్లుపల్లె, రాజేశ్వర నగర్ కాలనీలలో సొసైటీకి సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ మరియు ఏఐసీ చైర్మన్ సిఓ గారు రైతులకు 2 లక్షల రూపాయలే రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అట్లాగే పంటకు బీమా కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దళారులకు మరి అమ్ముకోకుండా నేరుగా సొసైటీ కేంద్రాలకే రైతు అమ్మినట్టయితే వారికి ఒక అమూల్యమైన రేటు 2330 రూపాయలు రేటు ఫిక్స్ చేయడం జరిగింది. కావున ప్రభుత్వానికే అమ్మాల్సిందిగా రైతుల్ని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం నాగంపేట, మల్లుపల్లె, రాజేశ్వరి నగర్ కాలనీ వీటిలో ఓపెన్ చేయడం జరిగింది. సొసైటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు రైతులకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, సీనియర్లకు, జూనియర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రభుత్వానికే వడ్లు అమ్మాలి, మనకు న్యాయమైన ధర ఇస్తుంది కాబట్టి మనం అటే అమ్మాలి. సన్న వడ్లకు కూడా 500 రేటు పెంచిరు కాబట్టి అవి వినియోగించుకోవాలి. బోనస్ 500 అన్ని రైతులకు విజ్ఞప్తి చేసుకుంటూ ప్రభుత్వ ధరకే మరీ రైతులకు ఎన్నో విధాలుగా మేలు చేసే విధానంగా మరియు రైతులకు ముందంతుగా ఈ కాంట కొనుగోలు కేంద్రం అనేది ముందుగానే ఇనాగ్రేషన్ చేయటం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ముందుగానే ఇనాగ్రేషన్ చేస్తూ రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతూ మరి అలా 3 గ్రామాలుగా నాగంపేట, మల్లుపల్లె, రాజేశ్వర నగర్ కాలనీలుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అసలు ధాన్యం కళ్ళలకు వచ్చిన తర్వాతనే ఎంతో ఇబ్బంది పడేవారు, కానీ ఇది ముందుగానే మా ప్రభుత్వం గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ముందే ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళు ఆమె చేతుల మీదుగా మరీ ఇనాగ్రేషన్ చేయటం అనేది గర్వకారం మరియు చెప్పుకోదగ్గ విషయం. ఇది రైతులకు అందరూ అందుబాటులో ఉంటూ అన్ని డైరెక్టర్లు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ రైతులకు అండగా ఉంటూ మరీ దగ్గరుంటూ అన్ని సౌకర్యాలకు మేము దగ్గరుంటామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు.